సో మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. శనగపప్పు ఉంది, అది ఏం పప్పు అండి? నల్ల మినప్పప్ప. అవునండి. ఓకే, బ్లాక్ దాల్. బ్లాక్ దాల్ దాన్ని నానబెట్టి నానబెట్టారు. ఇది కర్రీ లాగా ఉంటుంది కదా? అవునండి, కర్రీ. ఓకే, సో ఏం చేద్దాం? ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. సో కర్రీ ప్రిపరేషన్ కాబట్టి ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర. ఓకే, జీలకర్ర వేసాక ఉల్లిపాయలు. ఇంట్లో ఎవరు వంట చేస్తారండి, మీరా మీ అత్తగారా? నేనే చేస్తానండి. మీరే చేస్తారా? అవును. పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పీసు, ఇంగువ కొద్దిగా వేయించుకోండి. ఓకే, ఇవన్నీ కలిపి కాస్త వేయించాలి. అవునండి. ఓకే, నేను వేస్తూ ఉంటాను. సో మీ పేరెంట్స్ ఇక్కడే ఉంటారా? అవునండి, వాళ్ళు కూడా హైదరాబాద్లోనే. దగ్గరలోనే ఉంటారా? అవునండి, దగ్గరలోనే ఉంటారు. ఓకే, సో మీరు లీజర్ టైం అంతా అక్కడ స్పెండ్ చేయొచ్చు, ఇక్కడ స్పెండ్. అవునండి, లీజర్ టైం అంతా అక్కడ ఇక్కడ చేయొచ్చండి. ఓకే, సో ఇంకా పంజాబ్లోని గ్రేవీస్ చాలా బాగుంటాయి. అవునండి, చాలా. ఏమైనా ఉందా సీక్రెట్? ఉందా గ్రేవీస్లో? గ్రేవీస్లో సీక్రెట్ అంటే ఏం లేదండి, జస్ట్ మసాలాస్ మేము ఎక్కువ వేస్తామండి. చోలే మసాలా, పావు బజీ మసాలా ఇవి చేసి పెట్టుకుంటారా ఇంట్లో? అవునండి, చేసి పెట్టుకుంటామండి. అది కాజు పేస్ట్ కూడా ఎక్కువ వేస్తూ ఉంటారు కదా? అవునండి, కాజు పేస్ట్ అంటే మేము ఎక్కువ కారంగా తినం కదండి, అందుకనే కొంచెం స్వీట్నెస్ రావడానికి పేస్ట్ వాడుతుంటాం. ఓకే, కారాలు ఎక్కువ తినరు? ఎక్కువ కారంగా తినాం. మీరు ఇంట్లో నాన్ ఎప్పుడైనా చేస్తుంటారా? లేదండి, ఎందుకంటే పంజాబ్లో ఎక్కువ. అవునండి, బటర్ నాన్ అది ఎక్కువ చేస్తుంటారు, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. ఓకే, అంటే ఇక్కడ ఇప్పుడు హెవీ అని కూడా చాలా మంది మానవు. అవునండి, అక్కడ ప్రతి ఇంట్లోని తందూరు ఉంటుందంట కదా? అవును, అక్కడ సైడ్ ప్రతి ఇంట్లో. మేమైతే ఇక్కడ ఎక్కువ పుల్కా ప్రిఫర్ చేస్తామండి. పుల్కా. ఓకే, ట్రై అయిందండి. వేగి పేక ఏం వేసుకోవాలి? టమాటో వేయాలండి. శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు. నానబెట్టిన శనగపప్పు. ఇవి వేయించాలా? అవునండి, కొంచెం వేగాక నల్ల మినువులు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలండి. ఓకే, ఈ పప్పు చాలా మంచిది. అవునండి, చాలా మంచిది. అవునండి, ఇది హెల్త్కి చాలా మంచిది. నార్త్లోని ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయ్యాక కంపల్సరీగా ఇది పెడతారండి కదా, హెల్త్కి చాలా మంచిది. ఇడ్లీలు దీంతో చేసుకుంటే సౌత్లో చాలా బాగుంటాయి, అంటే కలర్ కొంచెం బ్లాక్ ఉంటుంది. బ్లాక్ ఉంటుంది కానీ చాలా హెల్దీ అండి. ఆ పొట్టు తీసిన మినపప్పు కన్నా వీటితో చేసుకుంటే మంచిది. ఇంకేమైనా ఉన్నాయండి? అవునండి, వేయాల్సినవి ఉన్నాయి. వేయండి ఉప్పు. ఇంకా ఇంకా కొంచెం పసుపు వేయండి. ఓకే, ఇప్పుడు ఈ పప్పులన్నీ బాగా ఉడకాలి కదా? అవునండి, కొంచెం వాటర్ పోసుకుందాం. ఓకే, మూత పెట్టండి. అవునండి, పెట్టండి. ఓకే, దీన్ని చక్కగా పంజాబీ సెక్కు రోటీతోని అలాగే బాస్మతి రైస్తో తీసుకుంటారంట కదా? అవునండి, ఈ పప్పుతో చాలా వెరైటీ వంటలు ఉంటాయంట. ఎక్కువ అక్కడైతే బాస్మతి యూజ్ చేస్తారండి. మేమైతే ఇక్కడ హైదరాబాద్ ఎట్లయినా మన ఉంటుంది కదండి, మన రైసే యూజ్ చేస్తాం. ఇక్కడ కర్నూలు రైస్ అని ఆ రైస్ అని అదే యూజ్ చేస్తాం. బాస్మతి ఎప్పుడైనా బగారా ఎక్కువ చేసుకుంటాం బాస్మతి తోటి. ఓకే, సో పంజాబ్ అనగానే గోధుమలు ఎంత పాపులరు, అలాగే బాస్మతి రైస్. బాస్మతి, అవునండి. అక్కడ బిర్యానీస్ అవి బాస్మతి రైస్, అక్కడ బాస్మతి రైస్తో చేస్తే దాని రుచే వేరు. రుచే వేరు ఉంటుంది. వాళ్ళు అక్కడ సైడ్ అంతా ఎక్కువ బాస్మతియే ప్రిఫర్ చేస్తారు. ఓకే, మీరు ఇక్కడ చేస్తుంటారా బిర్యానీ? చేస్తుంటామండి, బిర్యానీ చేసినప్పుడల్లా బాస్మతి, చికెన్ అయినా కానీ
మటన్ బిర్యానీ చేసినా కానీ బాస్మతి కూడా చేస్తాను. ఓకే, సో మీ పంజాబీస్ ఎక్కువగా నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారా? మేము చేస్తామండి, మా ఇంట్లో కంపల్సరీ నాన్ వెజ్ ప్రిఫరెన్స్ బాగా ఉంది మా ఇంట్లో. ఓకే, మీరు 2 ఇయర్స్ బ్యాక్ ఈ జాబ్లో జాయిన్ అయ్యన్నారు కదా, ముందు ఎక్కడ చేసేవారు? ముందు మాది స్కూల్ ఉండేదండి, మా అత్తయ్య స్కూల్ రన్ చేసేది, షీ వాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్ అండి. సో నేను కూడా అక్కడే తనతో పాటు బాబు చిన్నగా ఉండేప్పుడు తనకి సపోర్టింగ్గా ఉండి మేనేజ్మెంట్ హెల్ప్ చేసేదాన్ని. ఓకే, ఇప్పుడు మీరు సెపరేట్గా జాబ్ చేస్తారు? నేను సెపరేట్గా చేస్తున్నాను. ఓకే, సో ఇంకా ఉన్నారా మీకు రిలేటివ్స్ కూడా ఇక్కడే ఉంటున్నారా? అందరు ఇక్కడ, ఆల్మోస్ట్ అందరు ఇక్కడే అండి, హైదరాబాద్ లోనే. ఓకే, అయితే ఇక్కడ చిన్న సైజ్ పంజాబ్ కమ్యూనిటీ? అవునండి అవునండి, మా ఇట్లా గ్రూప్స్ కూడా ఉంటాయి, ఇండియన్, పంజాబీ, ఖత్రీ అట్లా అనేసి. ఏదైనా మంచి అకేషన్స్ వచ్చినా కానీ, ఏదైనా ఉన్నా కానీ దాంట్లో గ్రూప్స్ లో యాడ్ చేసి ఎక్కడైనా మీట్ అయ్యి అంతా చేసుకుంటామండి. మీరు ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా తెలంగాణలోని, అవునండి, ఇక్కడ ఫెస్టివల్స్ చూస్తారు కదా, మీ ఫెస్టివల్స్ కి ఇక్కడ ఫెస్టివల్స్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయా, లేకపోతే ఇంచుమించు అలాగే చేస్తారు? ఇంచుమించు ఉంటాయండి, దసరా, దీపావళి, దీపావళి, వినాయక చవితి, అన్ని సేమ్ ఉంటాయి, అన్ని చేస్తాం. మీకు న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుంది? సేమ్ మేమైతే ఇది జనవరి 1st న్యూ ఇయర్ చేసుకుంటామండి, అట్లా స్పెషల్ అంటూ ఏమీ ఉండదు. ఓకే, సో మరి పప్పులన్నీ వేసుకున్నాం కదండి, వాటర్ కూడా వేసేసాము, మూత పెట్టాము, ఇవన్నీ బాగా ఉడకాలి. సో బాగా ఉడుకుతుంది, చూద్దాం ఒకసారి. సో వాటరు తగ్గిందండి, అవునా? అవును, కొంచెం వాటర్ పోద్దామండి. నీళ్ళు పోసుకున్నాం. ఓకే, ఇంకేమైనా చెప్తారా పంజాబీ ముచ్చట్లు? చెప్తానండి, మా పంజాబ్లో ఎక్కువ మేము లస్సీ ప్రిఫర్ చేస్తాం, చాలా ఇష్టంగా తాగుతారండి. ఇంకా టీ కూడా చాలా తీసుకుంటాం మేము, మీరు ఇంత గ్లాసెస్లో తాగితే మేము పెద్ద గ్లాస్లోనే మేము టీ ప్రిఫర్ చేస్తాము. టీ టీ ఒక హాఫ్ అన్ అవర్ తాగుతారా? అలాంటి క్యాన్ కాదండి, కొంచెం పెద్ద గ్లాస్ మగ్స్లో. ఓకే, టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం, ఎవ్రీ థ్రైస్ అయినా ట్వైస్ అయినా తాగుతూనే ఉంటాం. టీ ఒకటేనా, లేదా దానికి ఏమైనా స్నాక్ కూడా ఉంటుందా? లేదండి, టీ ఒకటే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటాం జనరల్గా. మీ హోమ్ మేడా, ఇంట్లోనేనా? అవునండి, హోమ్ మేడే. ఓకే, బిస్కెట్స్ అవి, బిస్కెట్స్ అవి ఎక్కువ కచోరీ చేస్తామండి, మా అత్తయ్య కచోరీ బాగా ఫేమస్ చేస్తుంది. కచోరీలో వెరైటీస్ ఉంటాయి కదా? అవునండి, మేము ఏం కచోరీ అంటే రవ్వ కచోరీ చేస్తాం అనమాట. ఓకే, అంటే లోపల స్టఫింగ్ లో కూడా ఆలు ఉంటుంది అండ్ అలాగే పచ్చి బఠానీలతో రకరకాల వెజిటబుల్స్ చేస్తూ ఉంటారు కదా? అవునండి, అవి కూడా చేస్తాం. ఎక్కువ అయితే మేము టీతో పాటు రవ్వ కచోరీ, రవ్వ ఇంకా శనగపిండితోటి చేసిన కచోరీని బాగా ప్రిఫర్ చేస్తాం. టీతో కచోరీ తింటారు? ఓకే, అక్కడ కూడా ఎక్కువ బయట స్టాల్స్ లో కూడా మనకి కచోరీలు దొరుకుతాయి కదా? అవునండి, అంటే ఇక్కడ మనకి ఏ టైంలో వెళ్ళినా రెస్టారెంట్ లోని ఇడ్లీ, వడ, దోశ, బోండం ఎలా సౌత్ లో దొరుకుతుందో అక్కడ కచోరీ, సమోసా, సమోసా ఎక్కువ. అండ్ కచోరీకి మళ్ళీ మిర్చి తింటారు? మిర్చి కూడా తింటాం. ఆ మిర్చి మళ్ళీ కారంగా ఉండదు, ఏం చేస్తారు? దాన్ని కట్ చేస్తామండి, మధ్యలో ఇప్పులు ఉంటాయి కదా, అవి తీసేస్తాము, తీసేసి మంచి ఆయిల్ లో వేగిస్తాం అనమాట, అప్పుడు అది కారం అనేది పోతుంది. పేరుకే మిర్చి ఉంటారు కదా, కారంగా కారంగా ఉండదు. అవును, చూడండి అయిపోయిందా? అవునండి అయిపోయిందండి. తీసి వచ్చా? తీసేయండి, మనం స్విమ్మింగ్ పూల్లో తీసేస్తాం. ఓకే, ఓకే అయిపోయింది. సో ఇలాగే ఉంటుంది? అవునండి, అంటే ఎక్కువ మళ్ళీ మనం బాయిల్ చేసేస్తే కూడా పేస్ట్ లాగా అయిపోతుంది. అవునండి, సో ఇలా డ్రై డ్రైగా ఉంటే మనకి రోటీలతో బాగుంటుంది, క్రంచీ క్రంచీ. డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ ఎక్కువ చేస్తూ ఉంటామండి ప్రతి స్వీట్స్లోనే, స్వీట్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. పంజాబీస్ అంటే స్వీట్స్ బాగా తింటారు, సో డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువ. అవునండి, డ్రై ఫ్రూట్స్ నార్మల్గా ఒక 4-5 pieces తీసుకుంటున్నామండి ప్రతిరోజు. ప్రతిరోజు ఓకే, సో రెడీ అయిపోయింది ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మా చోలియా ది దాల్కి కావలసిన పదార్థాలు: నల్ల మినప్పప్పు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి తురుము 1 టీ స్పూన్, అల్లం తురుము 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. మా చోలియా ది దాల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఇంగువ వేసి కాస్త వేయించుకొని టొమాటోలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, నల్ల మినప్పప్పు, ఉప్పు, పసుపు, కారం వేసి కాస్త వేయించుకొని కొంచెం నీళ్లు పోసి ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మా చోలియా ది దాల్ రెడీ.